ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం. నా పేరు మౌనిక. దళారులను నమ్మి మోసపోవద్దు, రోస్టర్ పద్ధతిలో పారదర్శకంగా బస్తీ దవాఖానాల వైద్యులు నర్సుల నియామకం జరుగుతుందని డిఎంహెచ్ఓ వెంకట్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం 74 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తున్నాయని, మరొక 86 ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా 74 మంది వైద్యులు, 58 మంది స్టాఫ్ నర్సుల నియామకం కోసం దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 24న ముగిసింది. దరఖాస్తులను ఆన్లైన్లో పెడుతున్నట్టు తెలిపారు. వైద్యుల ఉద్యోగాల కోసం 492 మంది, నర్సు ఉద్యోగాలు కోసం 3478 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలకు ప్రతిరోజు సగటున 90 మంది రోగులు వస్తున్నారని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల ప్రాథమిక పరీక్షలతో పాటు 110 రకాల మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. నియామకాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తుల ప్రమేయం ఉండదని అన్నారు. సో బస్తీ దవాఖానా ప్రోగ్రామ్ ప్రకారంగా మరి హైదరాబాద్ అంతటా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీ దవాఖానాలు ఇంకా ఎక్కువగా కూడా పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యనే మేము బస్తీ దవాఖానా డాక్టర్స్ కోసము, స్టాఫ్ నర్స్ కోసము, రిక్రూట్మెంట్ కోసము అండ్ పత్రికా ప్రకటన ద్వారా దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. దరఖాస్తులు తీసుకొని ఈరోజుతోటి దాదాపుగా కంప్యూటర్లో డేటా మొత్తం కూడా అప్డేట్ చేయడం కూడా జరిగింది. సో అందులో భాగంగా ముందు డాక్టర్స్ని, తర్వాత స్టాఫ్ నర్సులవి మెరిట్ లిస్ట్ వివిధ దశల్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అండ్ డాక్టర్స్ దాదాపుగా 492 అప్లికేషన్స్ వచ్చాయి. స్టాఫ్ నర్స్ వచ్చేసి 3478 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో రెండు కలిపి 3970 అప్లికేషన్స్ అనేది మేము రిసీవ్ చేసుకున్నాం. సో ముందుగా డాక్టర్స్లో ఫిల్అప్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మేము 2వ తారీఖు డిస్ప్లే చేస్తాం. సో 3-4 లోపల ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయో చూసుకొని దాదాపుగా వాటిని రెక్టిఫై చేసుకొని 7th నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది.